हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारू सो मीरंदर अडुगुतुन्नटी सारी अयिते स्टिचिंग अयिपोयिंदी नेनंटे सिंपल गाने स्टिच चेयिंचुकुन्नानु काकपोते मन पैन सैड वच्चे बॉर्डर तोटी इला बेल्ट स्टिच चेयिंचुकुन्नानु अन्नमाट बेल्ट तो लुक एला उंदो चेप्पंडी नेनु कंप्लीट लुक अनेदी मीकु शेर चेस्तानु पिक्चर्स कूडा शेर चेस्तानु ना कंप्लीट किंद सैड बॉर्डर एदैते उंदो कंप्लीट गा हैंग मोत्तम पेट्टिंचुकुन्नानु नाकु इला किंद पिंक कलर इप्पुडु मनकु बॉर्डर लो किंद इट्ला पिंक कलर क्लॉथ वस्तुंदी कदा अदि कोंदरु तीपि चेसुकुंटारु कानी नाकु अला किंद पिंक कलर कनिपिस्तेने आ लुक बागा वस्तुंदनि अनिपिस्तुंदि नाकु आ लुक फिनिशिंग अनिपिस्तुंदि कोंदरिकि अदि नच्चदु నాకైతే అలా నచ్చుతుంది ఈ పింక్ కలర్ లైన్ ఈ పైన వస్తుంది చూసారా ఇది బోర్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా కింద వస్తేనే బాగుంటుంది సో మనం కింద ఇక్కడ కావాలంటే మన బీట్స్ కానివ్వండి ఏదైనా మన అంటే ఇంట్లో వర్క్ చేద్దాం ఇష్టం ఉన్న వాళ్ళు అలా ట్రై చేయొచ్చు నేను ఈ సారీస్ చూపించిన దాంట్లో కొందరు నెగటివ్ గా డర్టీ గా కామెంట్స్ చేశారు నాకు తెలిసి నేనే కదండి చాలా మంది అసలు చాలా మంది సారీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీషోలో అసలు ఇట్లాంటి సారీస్ ఏ లేవు నువ్వు ఎందుకు చూపిస్తున్నావు అన్నట్టు కామెంట్ చేశారండి ఐ డోంట్ నో వై అంటే నేను మీషోలో కోడ్ ఇచ్చి పేజ్ ఇచ్చి మరీ చూపిస్తున్నాను ఆ సారీస్ ఉన్నాయని నేను మా సిస్టర్స్ కి కుట్టించాను కదా మా అక్కైతే పూజ కట్టుకుందని నేను ఆ పిక్ షేర్ చేస్తాను నేనైతే మీకు వీడియో చేయడానికి కట్టేసుకున్నాను అన్నమాట ఇంకా అకేషన్ కోసం వెయిట్ చేయాలనిపించలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక నేనైతే కట్టేసుకున్నాను అండ్ అది కాక మీషోలో తీసుకున్న మీరు అడుగుతున్నారు ఈ మధ్య అక్క కొన్ని పట్టు సారీ లాంటి ఫెస్టివల్స్ కి యూస్ చేయి చూపించండి అండ్ ఈ సారీ అక్క ఈ బ్లౌజ్ చెప్పలేదు ఎలా స్టిచ్ చేయించుకున్నారు మీరు కట్టుకొని చూపించొచ్చు కదా అన్నారు ఈ రోజు అయితే కట్టుకున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మన వార్డ్రోబ్ లో ఇలాంటి సారీ ఒకటి ఉండాలి మన అంటే ఇది వాష్ చేయొచ్చా అని అడగకండి మనం కొన్ని సారీస్ అనేవి మనం డ్రై వాష్ చేసో లేదా షాంపూ వాష్ లైట్ గా చేసుకొని కొన్ని సారీస్ కొన్ని డేస్ మనం వాటిని అలా మెయింటైన్ చేస్తే ఇప్పుడు మనం పెట్టింది ఎంత ఒక 1300 ఒక మినిమం 7 టు 8 టైమ్స్ మనం నీట్ గా ఇట్లా మరీ వాష్ చేయకుండా లైట్ గా షాంపూ వాష్ కానీ ఇవన్నీ డ్రై క్లీనింగ్ అలా చేసుకొని వాడుకున్నాం అనుకోండి వర్త్ వచ్చేసినట్టే అంత నీట్ గా ఉంది సారీ అయితే నాకైతే ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు లుక్ చాలా నచ్చింది అన్నమాట सो చెప్తున్నాను ఇప్పుడు మనం హెవీ ప్రైస్ పెట్టిన సారీస్ కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను అప్కమింగ్ హై పట్టు సారీ లుక్ ఎలా ఉన్నాయి ఇమిటేషన్ పట్టు ఎలా ఉంది మనకి అదే మీషోలో ఇమిటేషన్ పట్టు టైప్ లోనే ఇది కాటన్ మిక్స్డ్ కాబట్టి టిష్యూ అయితే కొంచెం నిలబడి అలా కొందరు ఇష్టపడరు కదా ఇది కొంచెం కాటన్ మిక్స్డ్ ఉంది ఈ టిష్యూ అండ్ కాటన్ సో నీట్ గా మెత్తగా ఉంది సారీ ఫస్ట్ థింగ్ మెత్తగా ఉంది సో బాగుంది నేను ఇంకా ఈ సారీ గురించి చెప్తే మిగతా ప్రొడక్ట్స్ ఇట్లా सो फस्ट प्रोडक्ट ओके ब्लौजेस अंडी इंका टू ब्लौज आर्डर चसा ब्लौज निज्ञा हेल्पफुल इधी इध 34 सैजु अंत मन की आल्टर्ड सैज वन मन कावाले ग्रीन अंड रेड चूपा कदा आ टाइप पिंक अंड पर्पल इवी मन की दाकना ये सारीकना सैटेको वेसकु सारी पर्पल लेदा पिंक ఏ దానికైనా సెట్ చేసుకొని వేసుకోవచ్చు సో క్వాలిటీ కూడా బాగా వచ్చేది ఇదైతే ఇది నాకు నిన్న కూడా ఒక కామెంట్ పెట్టారు నిన్న కాదు లాస్ట్ వీక్ ఏమని ఇది ప్రింట్ అక్క ప్రింట్ పోతుందని యాక్చువల్లీ వాష్ చేయించాను నేను మీకు వాష్ చేయించింది కూడా షేర్ చేద్దాం అనుకున్నాను చూస్తాను ట్రై చేస్తాను ఇది జెరీ అండి గోల్డ్ జెరీ ప్రింట్ కాదు గోల్డ్ జెరీ క్లాత్ లోనే వీవింగ్ లోనే వచ్చింది ఇది పోయే ఛాన్స్ లేదు వాష్ తర్వాత కూడా మనం అయాన్ చేసుకుంటే ఈ షైన్ అనేది అలాగే ఉంటుంది ఇది ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ వాష్ మాకైతే వాషింగ్ మెషిన్ లో వేసి వాడింది కూడా ఏం పాడవలేదండి ఏం పాడేది ఏముండదు కలర్ కూడా మాట లైట్ గా డ్యూ టు దిస్ లైనింగ్ క్లాత్ ఓన్లీ లైనింగ్ క్లాత్ వల్ల ఫస్ట్ టైం కొంచెం కలర్ పోతది అంతే అది కూడా లైట్ గా ఈ బ్లౌజెస్ ఆర్ ద పర్ఫెక్ట్ యూజబుల్ థింగ్స్ ఓకే ఇది కలర్ చూడండి పింక్ ఇప్పుడు ఈ బ్లౌజ్ కి కూడా ఎలాంటి వాటికైనా బ్లౌజెస్ లేవంటే అప్పటికప్పుడు ఇవి వేసుకొని యూస్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్ పరంగా అడిగారు కాకపోతే దాంట్లో నాకు నచ్చిన కలర్స్ తీసుకున్నాను మీకు నచ్చిన కలర్స్ ట్రై చేయండి ఈ సారీ అయితే చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం నేను మా అక్కకి దీంట్లో బుటీ చిన్న చిన్న బుటీ వచ్చింది వైట్ పంపించాను అసలు అది కూడా చాలా బాగుంది నాకు ఎందుకంటే బార్డర్ అవన్నీ ఎలా వస్తాయని తెలుసు కదా అని ఈ లైన్స్ కనపడంగానే అయితే ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఫెస్టివల్ అన్నారు కాబట్టి బ్లాక్ యూస్ చేయరు సో వేరే కలర్స్ ట్రై చేయండి దీని ప్రైస్ కో డీటెయిల్స్ ఇస్తాను మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చింది ఇది మాత్రం ఆర్గెన్జా టైప్ లో సారీ అండి ఆర్గెన్జా అంటే నీట్ కట్టుకున్నప్పుడు స్టిఫ్ గా మనం కట్టుకునే దాన్ని బట్టి స్టిఫ్ గా నిలబడుతుంది ప్రాబ్లం ఉండదు అండ్
కాటన్ మిక్స్డ్ కాదు. ఇప్పుడు ఇదేంటి, ఇది మెత్తగా ఉంది, టిష్యూ ఉన్నా మెత్తగా ఉంది, ఇది టిష్యూ లేదు కానీ క్లాత్ అనేది ఆర్గెన్జా క్లాత్. ఓకే, కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకేనా, బట్ సూపర్బ్ వచ్చింది ఈ శారీ అయితే. ఓకే, ఓ పళ్ళు ఇలా వచ్చింది. సో చూసారు కదా, ఇక్కడ తెలుస్తుంది మీకు టిష్యూ మిక్స్డ్ అనమాట. సారీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది. మా అక్కకు పంపించినప్పుడు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ నచ్చలేదు కూడా తనకి, ఇంత నీట్గా అయితే రాలేదు. ఇది చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్. చూడండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. పైన కింద మనకి ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ బార్డర్స్ అండ్ శారీ అంతా కూడా లైన్స్ మీకు దగ్గరగా చూపిస్తారు. ఓకే, శారీ అంతా లైన్స్, శారీ కొంగు, ఇది పళ్ళు పళ్ళు. సో నెక్స్ట్ శారీ కూడా వచ్చేసి మనకు అంటే ఫెస్టివల్ వేరే అనమాట. అండ్ నేను జ్యువెలరీ గురించి చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ జ్యువెలరీ గురించి అడుగుతారు. ఇది వచ్చేసి ప్యూర్ అంటే మనకి ఏమంటారు, ఇమిటేషన్ జ్యువెలరీలో హై క్వాలిటీ అంటే మనకి స్క్రూ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్స్ అనేది. సో ఇయర్ రింగ్స్ అనేవి స్క్రూ బ్యాక్ వచ్చాయి, హై క్వాలిటీ వచ్చాయి. దీని ప్రైస్ కూడా హై ఉంది, హై క్వాలిటీ కాబట్టి ప్రైస్ హై ఉంటుంది. మనకి ఇదే 1300, 1100, 1200 లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి డిజైన్స్ అనేవి వీటిలో చాలా వచ్చాయి, మీరు మధు కలెక్షన్స్ లో ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి సమ్ 22 or 24 పడింది నాకు, 2400 పడింది. మీరు వన్ మోర్ శారీ అంటే నాకు టిష్యూ రిలేటెడ్ శారీస్ ఎందుకు నచ్చుతాయో నాకైతే తెలీదు, నాకు అవే నచ్చుతాయి. అండ్ ఇప్పటి వరకు అవి మాత్రం నాకు సేమ్ పిక్చర్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే వచ్చాయి. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి, గ్రీన్. సో ఎప్పుడు పింక్లు అవే కాకుండా కొంచెం గ్రీన్ ట్రై చేద్దామని. ఇది గ్రీన్ బార్డర్ విత్ సిల్వర్. ఇవన్నీ కూడా మీనాకారీ బెనారసీ శారీస్ టైప్లో అనమాట. ఇది ఆర్గెన్జా మిక్స్డ్, ఇది కూడా ఆర్గెన్జా మిక్స్డ్ టిష్యూ మిక్స్డ్ జెరీ అనమాట. పైన సైడ్ బార్డర్ ఇలా వచ్చింది. ఇదిగోండి శారీ అంతా కూడా మనకి మీకు కనిపిస్తుందా, కట్ వర్క్లో ఇది ప్లెయిన్ టిష్యూ, ఇక్కడ జెరీ వచ్చింది. కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్, దానిపైన సిల్వర్ తోటి ఇలా వర్క్ వచ్చింది, సిల్వర్ జెరీ వర్క్ టిష్యూ శారీ. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ పార్టీ వేర్స్ శారీస్ అని చెప్పొచ్చు. ఫెస్టివల్ పరంగా మనం కూర్చొని పూజ చేస్తామన్నప్పుడు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు, బికాస్ ఇవి మెత్తగా ఉంటాయి. ఇవేంటి అంటే మనం అలా నీట్గా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేస్తాము అన్నప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి, తక్కువ ప్రైస్లో కూడా మంచి లుక్ వస్తాయి. ఇది పళ్ళు, ఇది పళ్ళు. మనం వేసే బ్లౌజ్ బోట్ నెక్, కొందరు బోట్ నెక్ పరంగా వేస్తారు, కొందరు డిఫరెంట్గా మనం క్యారీ చేసే బ్లౌజ్ బట్టి లుక్ బాగా వస్తుంది శారీకి. ఇది బ్లౌజ్లో మనకి ఇంత ఫుల్ జెరీ అంటే ఇంత హ్యాండ్ వర్క్ ఇలా వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు, సెల్ఫ్గా మొత్తం కూడా జెరీ రావడం వల్ల చాలా రిచ్గా ఉంది బ్లౌజ్. బ్రొకెడ్ అంటే సెల్ఫ్గా కూడా బుట్టి వచ్చింది, మీకు అర్థమవుతుందా చూడండి. ఓకే, చాలా బాగుంది శారీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు నేను చూపించబోయే శారీస్కి ప్లెయిన్ శారీ ప్లెయిన్ క్లాత్ ఉండదు, బార్డర్ కూడా మంచి ఫాలింగ్ ఉంది అంటే మరీ గట్టిగా లేదు. సో మంచి కట్టుకోవచ్చు, కుచ్చుల దగ్గర కూడా మంచిగా వచ్చేస్తుంది. సో వావ్, అసలు మీకు వీడియోలో కలర్ డల్గా కనిపిస్తుంది కానీ రియల్గా కలర్ చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా డీటెయిల్స్ ఇచ్చేస్తాను మీకు. ఈ ప్రతి ఈ శారీలో కలర్స్ ఉన్నాయో లేదో ఈ సింగిల్ పీస్ ఒకసారి చెక్ చేయండి, పేజ్ చెక్ చేయండి. ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే నేను ప్రిఫర్ చేయడం వల్ల నాకు ప్లెయిన్ క్లాత్ రావట్లేదు, క్వాలిటీ శారీ అనేది బాగుంటుంది. కోరా మస్లైన్ ఆర్గెన్జా మిక్స్డ్ శారీ అనమాట ఇది. ఓకే, బ్యూటిఫుల్ శారీ అని అయితే చెప్తా. శారీ వచ్చేసి ఇది ముందు ఒకసారి చూపించానండి, అందరు కూడా దీని గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. కొందరు పర్చేస్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు కమెంట్ లో పెట్టారు అక్క మేము తీసుకున్నాం చాలా బాగా వచ్చిందని. ప్లీజ్ నేను చూపించే శారీస్ మీరు పర్చేస్ చేస్తే దాంట్లో కింద అయితే ఆ వీడియో కింద ప్లీజ్ మేము పర్చేస్ చేసుకున్నాం బాగా వచ్చింది, లేదా బాగా రాలేకపోతే కూడా బాగా రాలేదు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. దానివల్ల అంటే ఆ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, ఇప్పుడు మీకు బాగా రాలేదు లేదా ఏ ప్రాబ్లం వచ్చింది అనేది నేను చెప్పినా కూడా నేనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అంటే కొందరికి ఇలా ప్రాబ్లం కూడా వస్తుంది అనేది. సో ఎందుకంటే అది హెల్ప్ అవుతుంది, ఇప్పుడు మన ఎంతమందికి మంచిగా వచ్చింది అనేది కూడా తెలుస్తుంది కదా. ప్లీజ్ మీరు ఏదైనా పర్చేస్ చేస్తే పెట్టండి. అండ్ ఈ శారీ నేను నిజం చెప్తున్నా, ఈ శారీ ఫంక్షన్ కంటే బిఫోర్ వస్తే ఫంక్షన్కి ఇదే కట్టుకునేదాన్ని. నాకు నిజంగా అంత నచ్చింది ఈ శారీ అయితే, చూడండి చాలా లుక్ కూడా అంత బాగుంది. ఇప్పుడు ఈ బార్డర్ మీకు ఇక్కడ పింక్ కాబట్టి ఈ బార్డర్ ఇట్లా తెలుస్తుంది కదా, ఇదైతే పట్టు శారీస్లో వచ్చే బార్డర్ టైప్లోనే వచ్చింది అసలు,
చూడండి చాలా బాగా వచ్చింది అన్నమాట అండ్ ఈ సారీకి మనకి ఎలాంటి టిష్యూ బ్లౌజ్ వచ్చింది సారీ అంతా కూడా ఇదిగోండి మీకు బ్యాక్ క్యామ్ లుక్ చాలా క్లియర్ గా ఆ రోజు వీడియోస్ అయితే క్లియర్ గా చెప్పాను అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఎవరకన్నా యూస్ఫుల్ అవుతుందని ఇమిడియట్ గా వీడియో చేసేసాను అన్నమాట ఇదిగోండి సారీ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ లైన్స్ వస్తాయి సో ఎక్కువ సేపు చెప్పను ఎందుకంటే నేను ఒకసారి వీడియో చేసేసాను కాబట్టి జస్ట్ పల్లు బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ ది సేమ్ లేదు సారీ పల్లు అనేది ఇలా వచ్చింది పల్లు మనకి సిల్వర్ తో వచ్చింది బ్లౌజ్ అనేది ప్లెయిన్ గోల్డ్ టిష్యూ వచ్చింది బ్లౌజ్ లో కూడా ఇంత మంచి బోర్డర్ వచ్చిందండి ఇంత మంచి బోర్డర్ మంచిగా హ్యాండ్స్ ఇలా పెట్టించుకోండి పైన సైడ్ బోర్డర్ కూడా మంచిగా వచ్చింది పైన సైడ్ బోర్డర్ కూడా కావాలంటే ఇలా బెల్ట్ చేయించుకోండి ప్రతిసారి వడ్డానంకంటే ఇలా బెల్ట్ తో కూడా కట్టుకుంటే కదలకుండా ఉంటుంది సారీ ఇది టిష్యూ సారీ అండి టిష్యూ సారీ మనం నీట్ గా కడితే నీట్ గా నిలబడతది సారీ అనేది లుక్ చాలా బాగుంటది డ్యూ టు దిస్ బోర్డర్ అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ అండి ఏం కాదు మనం డే లైట్ లో కానీ నైట్స్ లో అయితే ఇంకా సూపర్బ్ ఉంటుంది మంచి జ్యువెలరీతో పేరప్ చేస్తే డే టైం కూడా కట్టుకోవచ్చు ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది ఈ ఈ శారీకి మాత్రం మీరు ఈ కలర్ శాటిన్ లంగా తీసుకొని కట్టుకోండి లేదా కాటన్ లో కూడా కొంచెం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే కలర్ తో కట్టుకోండి శారీ అనేది సింగిల్ గా చూస్తే మీకు చూపిస్తాను కొంచెం ఇదిగోండి ఇలా కనిపిస్తుంది అన్నమాట సో కొంచెం ఎగ్జాక్ట్ కలర్ కట్టుకోండి దీని లుక్ చాలా బాగుంటుంది నాకు ఎలాంటి సారీస్ నచ్చుతాయి వాటిలో ఎలా మంచిగా వచ్చాయి అనేది మీకు షేర్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అవుతే కనుక పాజిటివ్ గా తీసుకోండి సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ అదే కాదండి ఒక లైక్ అయితే కొట్టడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.